జర్నలిస్ట్ విజయ్ ఇప్పుడు ఏపీలో ఒకే అంశంపై పవన్ కళ్యాణ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం నడుస్తుంది. ముఖ్యంగా ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద, అలాగే మహిళా వాలంటీర్ల మీద ఆయన చేసినటువంటి కామెంట్స్ పై వైసీపీ దాన్ని తీవ్రంగా తప్పుబడుతుంది. దీనిపై మనతో మాట్లాడడానికి జూమ్ కాల్లో జనసేన పార్టీ నాయకులు డాక్టర్ దుర్గారావు ఆన్లైన్ లో సిద్ధంగా ఉన్నారు. దుర్గారావు నమస్తే అండి. నమస్కారం అండి. ఏంటి సార్, ఏంటి మీరు జనసేన పార్టీ రోజు రోజుకి వాలంటీర్ వ్యవస్థపై ప్రధానంగా టార్గెట్ చేసినట్టున్నారు, వారి నుంచి మీకు తీవ్రమైనటువంటి వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది, అది మీకు ఒక మైనస్ గా మారిందనుకోవచ్చా? ఇదంతా వైసీపీ దుష్ప్రచారం అండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపభూయిష్టమైన విధానం సార్. మనం ఇప్పటివరకు చూసే భారతదేశంలో అన్ని స్టేట్లలో కానీ సెంట్రల్ గవర్నమెంట్లో కూడా పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది. అక్కడ ఎక్కడైనా ప్రభుత్వం చేసే ఏ కార్యక్రమాలకు కానీ దానికి అధిపతి ఎవరు ఉంటారు? జిల్లా మండల లెవెల్ తీసుకుంటే ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్, ప్రిన్సిపల్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, ఆ కన్సర్న్ మినిస్టర్ అండ్ ముఖ్యమంత్రి. దీనికి ఎవరండి అధిపతి? వాలంటీర్ వ్యవస్థలు. దీని వాలంటీర్లు ఎవరిని మేము తప్పుపట్టట్లేదు. వాలంటీర్లు ఎవరు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చే నిరసనలు కావాలి. ప్రభుత్వం చేయిస్తున్న నిరసనలు అవి. వాళ్ళకి టార్గెట్ ఇస్తున్నారు మీరు. రోజు కింది పవన్ కళ్యాణ్ గారి దిష్టి బొమ్మలు ఇంత కాల్ చేయండి, ఇంతమంది నిరసనలో పాల్గొనండి. ఎందుకంటే మగవాళ్ళు ఎందుకు రావట్లేదండి? వాలంటీర్లు మగవాళ్ళు ఎవరు లేరా? మగవాళ్ళు ఎందుకు రావట్లేదు? వాళ్ళు చేసే తప్పు పనులు మేము ప్రశ్నించారు మా అధినాయకుడికి. మీరు కూడా చూశారు మీ మీ టీవీల్లో, అన్ని అన్ని మీడియా ఛానల్లో వచ్చింది ఎన్ని మిస్సింగ్ కేసులు. ఈ రోజు వరకు కూడా ట్రేస్అవుట్ చేయట్లేదు ఈ ప్రభుత్వం. పోలీస్ వ్యవస్థ కానివ్వండి, లేదా నగర వ్యవస్థలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది కానీ సమాచారం, వీళ్ళకి సమాచారం ఉన్నప్పుడు ట్రేస్ చేయట్లేదు. ఎందుకంటే వాళ్ళకి అది అవసరం. వాళ్ళు ప్రతి ఒక్క వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటండి. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ వార్డుల్లో కానీ. సరే, మరి ఇన్ని అక్రమాలు జరుగుతున్నప్పుడు మీరు ఎందుకు వాలంటీర్ వ్యవస్థని మేము ఒకవేళ అధికారంలోకి వస్తే తీసేస్తాము అనేటువంటి విషయాన్ని ఎందుకు మీరు స్పష్టంగా చెప్పడం లేదు? సార్, వాళ్ళు వాలంటీర్ వ్యవస్థ ప్రజల్లో ఎలా చూపించారంటే, ఏవైతే సంక్షేమ పథకాలు ప్రజలకి మేము అందిస్తున్నాము అంటే, అక్కడ ఉన్న కింది స్థాయి పంచాయతీ లెవెల్లో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ ఉంది కదా, సచివాలయ వ్యవస్థలో ఉన్నటువంటి 15 16 మందో 20 మందో అసిస్టెంట్లు ఉన్నారు. అగ్రికల్చర్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఫిషరీస్ అసిస్టెంట్, రెవెన్యూ అసిస్టెంట్, వీళ్ళందరూ సేవలు ప్రజలకు అందుతున్నాయా లేవా అని మేము సంధానకర్తలుగా పెట్టామని అంటారు. ఆ సంధానకర్తల్లో పెట్టినప్పుడు వీళ్ళే ప్రజలకు దగ్గరలో ఉన్నారు. ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేసే పనులు ఈ వెల్ఫేర్ స్కీమ్స్కే కాకుండా అడిషనల్గా ఈ డేటా కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అది అనవసరమైన విషయం అని మేము అంటున్నాం. ఇప్పుడు ఆ డేటా కలెక్ట్ చేయడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏంటంటారు అంటే, డేటా వాళ్ళ ఒక పథకానికి ఏ డేటా అవసరం అదే కలెక్ట్ చేయాలి కదండి. సరే, ఇప్పుడు మీరు నాకు ఇంటర్వ్యూ చేస్తున్నారు, నేను ఎక్కడ ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నానా, ఆఫీస్లో ఉన్నానా, ఇంకో దగ్గర ఉన్నాను, అది మీకు అనవసరం కదా. మీరు నాకు ఇంటర్వ్యూ పిలిచారు సార్, మీరు సోన్స్ పార్టీ మీకు ఇంటర్వ్యూ చేయాలన్నారు, అంతవరకే కదండి మీకు నాకు బంధం. మీరు టీవీ కానీ ఇప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి మహిళలు సమాచారాన్ని సేకరిస్తున్నారు అనేటువంటి ఆరోపణ మీరు చేశారు. అంటే ఇప్పుడు ఒంటరిగా ఉన్నటువంటి మహిళలకు కూడా ప్రభుత్వం అక్కడ కొన్ని పథకాలను అమలు చేస్తుంది కదా, వారికి కూడా కొంత పెన్షన్ లాంటి అమౌంట్ను కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది కదా, మరి అలాంటప్పుడు వారి వివరాలు తీసుకోవాలి కదా అనేది వైసీపీ వాదన. అవునండి, మేము చెప్పేది ఏంటంటే ఆ పథకానికి కావాల్సిన సమాచారాన్ని సేకరించాలంటాం. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళ యొక్క బలహీనతలు సేకరిస్తున్నారు. వాళ్ళకి ఎవరు లేరు, ఒంటరిగా ఉన్నారు, వాళ్ళని వేరే విధంగా లోపభూయిష్టంగా వాళ్ళు లోపరుచుకోవడము. అంటే ఒంటరిగా ఉన్నారు అనే దానికి ఆధారాలు కావాలి కదండి. ఇప్పుడు ఆ స్కీమ్ కి వారు ఇప్పుడు ఆ పథకానికి లబ్ధిదారుడుగా వారు అర్హులైతే కేంద్ర నిఘా సంస్థల దగ్గర వీళ్ళు హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ హ్యూమన్ ట్రాఫికింగ్ ఏదైతే జరుగుతుందో అది ఎవరి వల్ల జరుగుతుందని స్పష్టంగా చెప్పడం జరిగింది. మీరేమో పవన్ ఖండించట్లేదు. పవన్ కళ్యాణ్ ఏమో మొదటి సభలో హ్యూమన్ ట్రాఫిక్ చెప్పండి, ఈ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ ఎందుకు ఖండించట్లేదు? లేదు, 30,000 కేసుల్లో మేము 14,000 ట్రేస్ చేశాము, మిగతా 16,000 ఇంకా మాకు దొరకలేదు. ఆ 16,000 యొక్క స్థితి ఏంటి చెప్పట్లేదు ఎందుకు? ప్రతిరోజు మీడియాలు, ప్రింట్ మీడియాలు, ఎలక్ట్రానిక్ మీడియాలు వస్తున్నాయి కదా ఈ వాలంటీర్లు చేసే పనులు.
అంటే ఒకరో ఇద్దరో చేసినటువంటి వాలంటీర్ల తప్పులు చేస్తే మొత్తం వ్యవస్థకి అది ఆపాదించడం కరెక్ట్ కాదు కదా. ఇదే వాలంటీరీ వ్యవస్థ కోవిడ్ టైంలో చాలా మంది ప్రాణాలను కాపాడారు, వారికి అవసరమైనటువంటి సేవలన్నిటిని కూడా ఇదే వాలంటీర్లు అందించారని దేశంలో ఉన్నటువంటి అనేక ప్రభుత్వాలు మెచ్చుకున్నాయనేది కూడా వైసీపీ నాయకులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చెప్తున్నారు. కోవిడ్ అనేది ఓన్లీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందా లేక ప్రపంచానికి మొత్తానికి వచ్చింది సార్? అన్ని రాష్ట్రాలకు ఇక్కడ సేవల్ని వచ్చింది. కోవిడ్ సమయంలో వాలంటీర్లే కాదు మీరు కూడా నేను కూడా ప్రతి ఒక్కరికి కూడా సేవలు అందించడం జరిగింది. మనకి అందుబాటులో ఉన్న వారందరికి కూడా ఒకరు అందించలేదు కదండి. జన సైనికులు జనసేన నాయకులు మేము కూడా ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్కి ప్రతి ఒక్క రెవెన్యూ డిపార్ట్మెంట్కి ప్రతి ఒక్క మున్సిపాలిటీ సిబ్బందికి మేము ఏంటిది శానిటైజర్లు మాస్కులు వాళ్ళకి కావాల్సిన తిండి పని అంటే కూడా మేము అందించడం జరిగింది. మేము ముందుకు వెళ్ళలేదా? మేము స్వచ్ఛందంగా చేసాము. అప్పుడు ఒక వైపరీత్యం వచ్చినట్టు అందరూ పాల్గొంటారండి. వీళ్ళు ఒక్కరే చేశారు, మిగతా వాళ్ళని ఇంట్లో మనం అందరం ఇంట్లో కూర్చోవాలని కాదు కదా. ఇప్పుడు తెలంగాణలో ఉంది, తెలంగాణలో అంత క్వాలంటీర్ లేరని ఇక్కడ సేవలు అందలేదని కరోనా పేషెంట్లకి. కరోనా పేషెంట్లు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి పక్క రాష్ట్రాలకి వెళ్ళారు కదా చికిత్స నిమిత్తం. ఇక్కడ వైద్య సదుపాయాలు లేవనే కదా. అంటే మీరు అనేది ఒరిస్సాలో కానీ లేదా చెన్నైలో కానీ ప్రతి దగ్గర ఉన్న వలస కార్మికులు అయితే ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ నుంచి వాళ్ళందరూ తెప్పించింది జనసేన ప్రాతిపల్యంతోనే చాలా మంది తెప్పించాం కదా. రైల్లో అన్నింటిలో బస్సుల్లో ప్రభుత్వం ఎంతవరకు తెప్పించింది చెప్పండి. ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే మీరు సూటిగా నేను అడుగుతున్నాను సార్, దానికి సూటిగా మీరు ఆన్సర్ చేయాలి అంటే చేయాలని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థని ఉంచుతారా తీసేస్తారా? సార్ వాలంటీర్ వ్యవస్థ ఉంచుతారా చేస్తారు వాళ్ళకి వాళ్ళ అర్హత తగ్గట్టు. వాళ్ళు ఇప్పటి వరకు చేశారు కాబట్టి వాళ్ళకి ఏ సేవలైతే మనకి ప్రజలకు అవసరమో వాళ్ళకి అంతవరకు ఉంచుతాం సార్. ఆ సేవలు వినియోగించడం జరుగుతుంది తప్ప మేము వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తామని మన అధినాయకుడు ఏ రోజు చెప్పలేదు. దానివల్ల ప్రజలకి మేలు జరుగుతుందని కంటిన్యూ చేస్తారు. ప్రజాభిప్రాయం తప్పనిసరిగా సేకరిస్తాం. ఆల్రెడీ ప్రజలు వచ్చే ఫిర్యాదులు జనవాణి కార్యక్రమాలు వచ్చే ఫిర్యాదులు మేము చూస్తున్నాం కదా. మిస్సింగ్ కేసులు కానీ ఇంకొకటి వాళ్ళు చేసే ఏవైతే పెన్షన్లో కానీ లేదా రైతు భరోసా కానీ అది ఇంకొకటే కానీ ఎవరికైతే అందట్లేదో పక్షపాతం వహిస్తున్నారో వాళ్ళు చెప్పింది కులం చూడడం మతం చూడడం పార్టీ చూడడం అన్నారు. కానీ అక్కడ చూసేదంతవే సార్. మదర్ తెరీసే గారు స్వచ్ఛంద సేవా సంస్థ పెట్టారు, తడిపారి భారతదేశం. ఆమె భారతరత్న కూడా మన దేశం ఇచ్చారు కదా. ఆమె ఎవరు చేశారండి సేవలు? కుష్ఠు రోగులు చేశారు. ఇక్కడ చేసే వాలంటీర్ బై సెలక్షన్ ఏంటండి? వాడు అదే వార్డులో ఉండాలి, ఆ 50 ఇంటికి తెలిసిన వాడే ఉండాలి, వాళ్ళ యొక్క వివరాలన్నీ తెలిసిన వాడు ఉండాలి. ఆ బయాస్ ఎందుకండి సెలక్షన్? మీకు స్వచ్ఛందంగా సేవ చేసేవాడు ఎక్కడో కృష్ణా జిల్లా వాడిని తీసుకెళ్ళి శ్రీకాకుళం జిల్లాలో సేవలు చేయొచ్చు కదా. రైట్ అండి, పక్క జిల్లా వాడిని చేయొచ్చు కదా. రైట్ దుర్గారావు గారు, మండలం చేయొచ్చు కదా. రైట్ సార్, రైట్ రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది జనసేన పార్టీ నాయకులు డాక్టర్ దుర్గారావు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఖచ్చితంగా వాలంటీరీ వ్యవస్థని మేము తీసేసేటువంటి పరిస్థితి ఉండదని, కాకపోతే అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాలు వాటి గురించే తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తున్నారని, ముఖ్యంగా వ్యక్తిగతంగా ఉండేటువంటి సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సినటువంటి సమాచారాన్ని ఇతరులకు చేరవేస్తున్నారనేటువంటి అనుమానాన్ని మాత్రమే తమ నాయకుడు వ్యక్తం చేస్తున్నారని చెప్పని డాక్టర్ దుర్గారావు చెప్తున్నారు.